వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. వర్షాలు ముసురుతుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. జలాలు కలుషితమవుతున్నాయి. దోమలు విజృంభిస్తున్నాయి. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వర పీడితులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా మందిలో తెల్ల రక్త కణాలు పడిపోతున్నాయి. ఆరోగ్యకర వ్యక్తి శరీరంలో 1.5 నుంచి 4.5 లక్షల తెల్ల రక్త కణాలు ఉండాలి. ఇది శరీరంలో ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి. రక్తం బయటికి రాకుండా లీకేజ్ కాకుండా కాపాడతాయి. జ్వర తీవ్రత ఎక్కువైన వారిలో తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి. దీంతో రక్తం ముక్కు నోటి నుంచి కారుతుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తెల్ల రక్త కణాలు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసే యంత్రం గతేడాది నుంచి పనిచేయడం లేదు. ఇటీవల మలేరియా డెంగ్యూ విజృంభించడంతో అధికారులు కొత్త యంత్రం తెప్పించారు. సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా కావలసిన వారు ఎంజీఎం రక్తనిధి కేంద్రంలో సంప్రదిస్తే అందిస్తామని అధికారులు తెలిపారు. గత 2 ఏళ్లుగా కోవిడ్తో ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే వైరస్ తగ్గుముఖం పడుతుంది. కానీ ప్రజలను జ్వరాలు పట్టి పీడుస్తున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా విజృంభిస్తున్నాయి. జ్వర పీడితుల్లో ప్లేట్లెట్ల శాతం తగ్గుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మలేరియా 259, డెంగ్యూ 47 కేసులు నమోదయ్యాయి. వేల సంఖ్యలో జ్వర బాధితులున్నారు. దోమల ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. పరిసరాల్లో నిల్వ ఉన్న శుభ్రమైన నీటిలో పెరిగే ఆడ ఏడీస్ అనే ఈజిప్టు దోమ పగటివేళ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి రక్తం తాగి ఇతరులను కుట్టడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది. హఠాత్తుగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, కళ్ళు, ఒళ్ళు నొప్పులు, అధికమైన అలసట, ఆకలి మందగించడంతో పాటు చర్మంపై దద్దుర్లు వంటి పలు లక్షణాలు కనిపిస్తుంటాయి. దోమల వృద్ధికి పారిశుద్ధ నిర్వహణ లోపమేనని వైద్యులు చెబుతున్నారు. దోమల నివారణకు మందులు పిచికారీ, ఫాగింగ్ లాంటి చర్యలు అత్యంత మాత్రంగానే జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం ప్రభుత్వం రైడే కార్యక్రమం నిర్వహించాలని చెబుతుంది. కానీ ఎక్కడా చేపట్టిన దాఖలాలు లేవు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలి. ఇందులో ప్రజలు భాగస్వామ్యం మరింతగా పెరగాలి. ఇళ్ల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంజీఎం ఆసుపత్రిలో మలేరియా విభాగం అధికారులు రక్త నమూనాలు సేకరించి కాకతీయ మెడికల్ కాలేజ్లోని విఆర్డీఎల్ ల్యాబ్లో నిర్ధారణ పరీక్ష చేసి 2 రోజుల్లో రిపోర్ట్ ఇస్తారు. డెంగ్యూకు చికిత్స ఆలస్యం చేస్తే ప్రాణాంతకరంగా మారవచ్చు. చికిత్స తప్పనిసరిగా సకాలంలో అందించాలి. పారాసిటమాల్ మాత్రలు తప్ప నొప్పుల మాత్రలు వాడొద్దు. పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.